యనమలకు ప్రమోషన్ తెర వెనుక ఏం జరిగింది? ఏపీ ఆర్థిక మంత్రి సీనియర్ రాజకీయ నేత సీఎం చంద్రబాబుకు రైట్ హ్యాండ్ అయిన యనమల రామకృష్ణుడికు త్వరలోనే ప్రమోషన్ రానుందట. తన చిరకాల వాంఛ అయిన రాజ్యసభ సభ్యుడిగా ఆయన త్వరలోనే వెళ్లనున్నట్లు అమరావతి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ప్రమోషన్ కాదని, చంద్రబాబు కావాలనే యనమలను వదిలించుకుంటున్నారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. విషయంలోకి వెళితే ఆర్థిక మంత్రిగా యనమల రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విభజన తరువాత లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన జాగ్రత్తగానే నడిపిస్తున్నారు. అయితే కొన్ని విషయాల్లో ఆయన అవలంబిస్తున్న మెతక వైఖరి కారణంగా బాబు దగ్గర మైనస్ మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా లోటు బడ్జెట్ విషయంలో రాష్ట్రానికి 16,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. అయితే కేంద్రం మాత్రం కేవలం 4 కోట్లు మాత్రమే రావాల్సి ఉందని చెబుతోంది. ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీసి గణాంక సహితంగా ఒప్పించడంలో యనమల ఫెయిల్ అయ్యారనే టాక్ హల్చల్ చేస్తోంది. ఇక వివిధ బడ్జెట్ కేటాయింపుల్లోనూ సమగ్రత పాటించలేదనే విమర్శలు కూడా యనమలపై వినిపిస్తున్నాయి. ఇక రాజకీయాల పరంగా సోదరుడు పళ్ళ కృష్ణను అదుపు చేయలేకపోయారని కూడా వినిపిస్తోంది. ఫలితంగా కృష్ణ అనేక దందాలకు తెరతీశారని, దీంతో టీడీపీకి బ్యాడ్ నేమ్ వస్తోందని బాబుదాకా చేరిపోయాయట వార్తలు. దీంతో యనమలను ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపించేస్తేనే పరిస్థితి బాగుంటుందని బాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికి గతంలో యనమల కోరిన కోరికనే చంద్రబాబు ఇప్పుడు తెర మీదకు తెచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో తాను అసెంబ్లీకి పోటీ చేయను, రాజ్యసభకు మాత్రం పంపండి అని బాబును కోరారట యనమల. అయితే విభజన నేపథ్యంలో ఏపీ ఆర్థిక వ్యవహారాలను ఎవరికి పడితే వారికి అప్పగిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన చంద్రబాబు యనమలకు కట్టబెట్టారు. ఇప్పుడు యనమలను పంపిస్తే గాని ఆర్థిక పరిస్థితి చక్కబడదని చంద్రబాబు అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే 2014 ఎన్నికలకు ముందు నుంచే రాజ్యసభ సభ్యత్వంపై తన కోరికను చెప్పారు కాబట్టి యనమలను ఢిల్లీ పంపాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో యనమలకు సీటు ఖరారు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో వాటిల్లో ఒకదానిని యనమలకు కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి. దీనికి యనమల కూడా ఓకే చెబుతున్నారట. సో యనమల ప్లేస్ త్వరలోనే ఖాళీ కానుందని అంటున్నారు. మరి దీనిని ఎవరికి కేటాయిస్తారో చూడాలి. ఎలాగూ ఆనం సోదరులో పెద్దవాడైన రామనారాయణ రెడ్డి ఈ పోస్టు కోసం కాచుకుని కూర్చున్న విషయం తెలిసిందే.